ఇష్టపడతారు. వెస్ట్ గోదావరి అంతా సిద్ధాంతం నుంచి ఏలూరు ఆశ్రమ చివరి వరకు కూడా రోడ్ సేఫ్టీ పోలీసు డిపార్ట్మెంట్గా రోడ్లో చేస్తున్నామండి. 24 గంటలు డ్యూటీ చేస్తున్నాము. 24 గంటలు డ్యూటీ చేస్తే హైవేలో ఎవరిని కూడా పబ్లిక్ని గ్యాదర్ కాకోకుండా మా ఎస్పీ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా ప్రజలను గుమ్మి కొడుకోకుండా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలందరికీ కోరుకునేది మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటే, రోడ్డు మీదకి అనవసరంగా చిన్న చిన్న విషయాలకు వచ్చి ప్రాణ ఇప్పుడు మరణము మన యువతో మన ముందుంది. మరణము మన ముందున్నప్పుడు తెలిసి ఏ విధంగా మనం ఈ రోడ్డు ఉట్టుకున్నాను మరణానికి ఎదురెళ్తాం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రజలు చాలా ఇదేదో చిన్న విషయంగా తీసుకుంటున్నారు. తన కుటుంబంలో జరిగిన వరకు ఇది తెలుసుకోలేని పరిస్థితులు ప్రజలు ఉన్నారు. ఎవరికో బయట వాళ్ళకి ఏదో జరుగుతుందని అనుకున్నారు, కానీ నా ఇంట్లో నా దగ్గర జరుగుతుందేమో అని భయం లేదు ప్రస్తుతం ప్రజలకి. కానీ ప్రజలు మన ప్రభుత్వం ఎంతో మోటివేట్ చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అయినా ప్రజలు ఉట్టు చిన్న చిన్న విషయాలు రోడ్డు మీదకి వస్తున్నారు. దయచేసి మా జిల్లా ఎస్పీ గారు ద్వారా మేము తెలియజేసేది ఏమిటంటే రోడ్ల మీద కుట్టుకుండానికి చిన్న చిన్న విషయాలకు రావద్దు, ప్రాణాలకు మీరు తెచ్చుకోవద్దు, కుటుంబాలు జాగ్రత్తగా చూసుకోవాలి, మన కుటుంబ సభ్యులని మనం ప్రేమపూర్వకంగా చూసుకోవాలి. కాబట్టి మా డిపార్ట్మెంట్ నుంచి మా హైవే నుంచి మేము కోరుకునేది ఏంటంటే ప్రజలు చిన్న విషయాలకు రోడ్డు మీదకి రావద్దు. ఇచ్చిన సమయాన్ని సగ్గా ఇంట్లో ఉండి ప్రజలని మన కుటుంబాన్ని కాపాడుకుంటూ మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మన ప్రపంచాన్ని మన సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని మా మాటలు తెలియజేస్తాం. ఈ కరోనా వైరస్ సందర్భంగా పోలీసులు రాత్రి పగలు కూడా కష్టపడుతూ రోడ్ల మీద ఉంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు మాకేం శత్రువులేం కాదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎక్కువ మంది గుమ్ముకూడకుండా ఉండే విధంగానే చర్యలు తీసుకుంటున్నాం తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం ఏం కాదు. ఏ మండలంలో అయితే ఒకరికి వ్యాపించి దానివల్ల ఎక్కువ మందికి వ్యాపించి ఇబ్బంది పడతారు ప్రజలని మేము ఈ కరోనా వైరస్ గురించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయ నిమిత్తమే మేము ఈ చర్యలు తీసుకున్నాం తప్ప ప్రజలు మాకు విరోధులేం కాదు. వారి యోగక్షేమం కోసమే ఈ కరోనా వ్యాప్తి చెందుకోవడం ఉద్దేశంతో మేము రాత్రి పగలు తేడా లేకుండా రోడ్ల మీద ఉంటూ ప్రజలను రోడ్ల మీదకి రావద్దని హెచ్చరిస్తున్నాం. ప్రజలు మేము ప్రజలమే, ప్రజలతోటే మేము మమేకమే, ప్రజల గురించి మేము సేవ చేస్తున్నాం. పెరవల మండలం సబ్ ఇన్స్పెక్టర్ డివై కిరణ్ కుమార్ అని నేను ఈ కరోనా సందర్భంగా మీ అందరికీ ఒక విషయం తెలియజేద్దామని ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఆ విషయం తెలియజేయడానికి ఈ వీడియోలోకి వచ్చాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్య కరోనా, COVID-19. సో దానికి మనం చేయాల్సిందల్లా ఒకటే, దీనికి నివారణ లేదు, ఓన్లీ జాగ్రత్తలు తీసుకోవడం ఒకటే మార్గం. సో కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ వైరస్ని తరిమి కొట్టడానికి ఒక సోషల్ డిస్టెన్స్ని ఫాలో అవ్వండి, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రతను ఫాలో అవ్వండి, అదేవిధంగా అందరూ అత్యవసరమైన పరిస్థితుల్లో మినహా మిగతా సందర్భాల్లో ఇల్లు వదిలి బయటికి రావద్దు. లాక్డౌన్ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా మీ అంతటి మీరు ముందుకొచ్చి దేశంలో కరోనా బాధితుడు ఒకరు కూడా లేకుండా, ఒక్క మరణం కూడా కరోనా మరణం లేకుండా ఉండేలా చూడండి. అలాగే అహర్నిశలు కష్టపడుతున్న మా పోలీస్కి, అలాగే హెల్త్ సిబ్బందికి, అలాగే శానిటేషన్ ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి, అలాగే చాలా చిన్న ఉద్యోగంలో జాయిన్ అయిన వాలంటీర్స్ ప్రత్యేకంగా వాళ్ళని ఎంత అభినందించినా తక్కువే. సో వాళ్ళని మా అందరికీ సపోర్ట్ చేయండి. మా అందరిని అభినందించకపోయినా మాకు ఇబ్బంది లేదు, కానీ కేవలం నిందించకండి. మా ఇది వ్యక్తిగతంగా మేము ఎవరి మీద ఉద్దేశంతో ఏది చేయము. అందరికీ కూడా అందరూ బాగుండాలి, అందరూ బాగుపడాలి, ఎవరికి ఎటువంటి వ్యాధి సోకకూడదనే ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్నా మేము కఠినంగా ఉన్నది మీకోసమే అనే భావంతో మాకు సపోర్ట్ చేయండి. మమ్మల్ని అభినందించకపోయినా మేము బాధపడం, కేవలం నిందించకండి చాలు, మాకు సపోర్ట్ చేయండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి. అందుకోసం అందరూ వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా పరిశుభ్రంగా ఉండండి, ఇంటి వద్దే ఉండండి, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చాలా తీవ్ర పరిణామాలుగా ఉన్నది. మరి ప్రజలందరూ కూడా వైరస్ను బారి పడకుండా అందరూ గవర్నమెంట్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇళ్లలో ఉండి మరి సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మరి ఈ వైరస్ సంగతి ప్రజల ముందు గమనించలేదు, కానీ తర్వాత దీని పరిణామాలు తెలుసుకొని చాలా బెంబిలెత్తిపోయే పరిస్థితి ఉంది. దీన్ని కట్టడి చేయాలంటే మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ వారు అధికారులు ఇచ్చిన పిలుపు మేరకు ఇళ్లలో ఉండి దీన్ని కట్టడి చేయగలదాం. కానీ మరి ఈ మందుల విషయం తర్వాత రెండో ఆప్షన్, అది మందులు అనేటువంటిది ప్రజలు ఎంత సక్రమంగా ఇళ్లలో మట్టుగా ఉండి మరి
ఆ విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఎందుకంటే ఇళ్లలో లేకుండా మనం బయట తిరిగినట్టయితే అది మనకే, మన కుటుంబానికి, మన దేశానికి కూడా సురక్షితం కాదు. మరి పోలీసు వారు ఇవాళ వారి కుటుంబాలను వదిలేసి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజల కోసం వారు కుటుంబాలను వదిలేసి రోడ్డు మీదకి వచ్చి 24 గంటలు కూడా రాత్రనక పగలనకుండా ప్రజల కోసం సేవ చేస్తున్నారు. అలాగే ఆరోగ్య శాఖ వారు కూడా మరి ప్రజల కోసం సేవ చేస్తున్నారు. ఈ సేవలన్నీ మనం వినియోగించుకోవాలంటే ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండవలసిన బాధ్యత అందరికీ ఉంది. ఎందుకంటే ఇది మరి చాలా విషపూరితమైన వ్యాధిగా చెప్తున్నారు కాబట్టి దీనికి నియంత్రించాలంటే ఇళ్లలో మట్టుకే ఇది ఉండవలసిన పరిస్థితి. అందు కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే పోలీసు వారి సేవలను వినియోగించుకుని పోలీసు వారికి సహకరించి మరి దేశవ్యాప్తంగా కూడా పోలీసు వారి సేవలని, అలాగే ఆరోగ్య శాఖ వారి సేవలను కూడా మనం చాలా వినియోగించుకోవాలి. మన వాళ్ళ ప్రాణాలే తెగించి మనం కట్టడి చేసి మరి ఈ విధంగా వారు ఎండనక రాత్రనక పగలనక మరి రోడ్ల మీద ఉండి తిండి తిప్పలు లేకుండా మన కోసం సేవ చేస్తున్నారు కాబట్టి వారిని ప్రత్యేకించి అభినందించవలసిన అందు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని కోరుకుంటూ మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అరవలే శిరీషా ఇండియన్ గ్యాస్ కంపెనీ. ఈ కరోనా వైరస్ ఫీవర్ గురించి దేశవ్యాప్తంగా వ్యాపించింది కాబట్టి పోలీసు వారి శాఖకి, ఆశా వర్కర్కి, నర్సులకి, డాక్టర్కి నా సెల్యూట్ చేస్తున్నాను. మా స్టాఫ్ అందరూ కలిసి వంట చేసి భోజనాలు పెడుతున్నాం.